ఎన్ న్యూస్ కి స్వాగతం. రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా లోక కళ్యాణార్థం పీఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆధ్వర్యంలో పీఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో కాలాగ్ని సమణ దత్త హోమం నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, మండపారాధన చేసి ఆలయంలో గల స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కాలాగ్ని సమణ దత్త హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సరస్వతుల శ్రీకాంత శర్మ, ద్విభాష్యం అరుణ్ శర్మ, చాడ సాయిరాం, దొడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన యొక్క భూమండలంలో ఎన్నో ఎన్నో విశేషమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. మన ధర్మం చాలా గొప్పది. ముఖ్యంగా మన సనాతన ధర్మం ఎంతో ఎంతో మహిమ కలిగినది. ఈ సనాతన ధర్మంలో ఎంతోమంది ఎంతో ఆధ్యాత్మిక శక్తిని, మంత్రశక్తిని, ఈ యొక్క జపశక్తిని కూడా పొంది ఎంతోమంది అనుష్ఠాన పరులై ఉన్నారు. ఈ సనాతన ధర్మానికి ముందుగా శిరస్వచ్చి ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆశ్వయుజ పౌర్ణమి చాలా చాలా విశేషమైనది. అదేవిధంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం కూడా ఈరోజు రాత్రి పట్టబోతోంది. అయితే భూమండలంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో విశేషమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క కాళహస్తి ఒకటి, ఈ యొక్క పీఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవాలయం ఒకటి, ఈ రెండు కూడా గ్రహణ సమయంలో దర్శనమిస్తారు స్వామివారు. ఇతరత్ర ఏ ఆలయాలు కూడా దర్శనమివ్వవు, కేవలం రెండే, ఏది చిత్తూరు జిల్లా కాళహస్తి, అదేవిధంగా పీఠాపురంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారు పాదగయా క్షేత్రం, గయా క్షేత్రం, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు జన్మించిన క్షేత్రం, అదేవిధంగా దత్తాత్రేయుల వారు స్వయంభూమూర్తిగా వెలిసిన క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో పదో శక్తి పీఠం, దత్తాత్రేయుల వారు నిత్యం పీఠాపురంలో అన్నప్రసాదానికి తిరిగేటువంటి క్షేత్రం పీఠాపురం, అటువంటి మహాపుణ్యక్షేత్రంలో ఈరోజు దత్తుడి షోడశ రూపాల్లో ఒక రూపమైనటువంటి కాళాగ్ని సమణ దత్త హోమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మాకు మా యొక్క అత్యంత ఆప్తులు, సోదర సమానులు అయినటువంటి మా యొక్క బ్రహ్మశ్రీ సరస్వతుల శ్రీకాంత్ శర్మ యొక్క పర్యవేక్షణలో, ఇతరత్ర ఋత్విక్ మహాశైలి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కాళాగ్ని సమణ దత్త హోమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గ్రహణం సందర్భంగా, ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని చెప్పి సర్వేజన సుఖనోభవంతో అని చెప్పి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ నేను చెప్పేది ఒకటే, మన ధర్మం చాలా గొప్పది, మన సనాతన ధర్మం చాలా చాలా మహిమ కలిగింది. మనం శాశ్వతం కాదు, మనం సంపాదించిన ఆస్తులు శాశ్వతం కాదు, మన బంధాలు బంధుత్వాలు శాశ్వతం కాదు, మన పదవులు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఒక సనాతన ధర్మం ఒకటే శాశ్వతం. ఆ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనుక సాధ్యమైనంత వరకు యజ్ఞయాగాదులు చెయ్యాలి, హోమాలు నిర్వహించాలి. ఎందుకంటే యజ్ఞయాగాదులు చేస్తే 33 కోట్ల దేవతలు కూడా చాలా చాలా సంతోషించి మనల్ని అనుగ్రహిస్తారు. సమయానికి వర్షాలు పడతాయి, అందరికీ కూడా శుభం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా యజ్ఞయాగాదులు చెయ్యండి, ఆ దత్తాత్రేయుడి అనుగ్రహాన్ని పొందండి, జీవితంలో ఒక్కసారైనా పీఠాపురం రండి. సనాతన ధర్మానికి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేసుకుంటూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.